నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి నెల రోజులు కావస్తుంది ఈ నేపథ్యంలో నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఉద్యమాలు కొనసాగిస్తున్నారు దీక్షలు కొనసాగిస్తున్నారు దీంతో పాటు గత వారంలో మోత మోగిద్దాం జగన్మోహన్ రెడ్డి చెవిలో వినిపించేలా అనేటువంటి పెద్ద కార్యక్రమం చేపట్టారు ఈ నేపథ్యంలోనే ఈరోజు క్రాంతితో కాంతి అనేటువంటి కార్యక్రమం చేపట్టారు మనతో మాట్లాడడానికి పాండ్య నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరచరితో ఉన్నారు మేడం గారు చెప్పండి ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశమే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా కాంతితో క్రాంతి అనే కార్యక్రమం ఈరోజు చేపట్టాము ఏడు గంటల నుంచి ఏడు ఐదు నిమిషంల వరకు ఇళ్లల్లో లైట్లన్నీ ఆఫ్ చేసి దీపాలు వెలిగించడం కానీ క్యాండిల్ వెలిగించడం కానీ అలాగే వెహికల్స్ కూడా బ్రిగ్ బ్రిల్ చేయడం కానీ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ గుడ్డి ప్రభుత్వానికి కళ్ళు బైర్లు కమ్మేలా మేము ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి అక్రమంగా అరెస్ట్ చేసిన మా నాయకుడైన చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని ఈ రకంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది మీరు చెప్పండి సార్ ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్నారు మరోవైపు వీధి పోరాటాలు కూడా కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది ప్రజల్లో ప్రజల్లో ఈ అరెస్టుల మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది ప్రజలందరూ గమనిస్తున్నారు నాలుగున్నర సంవత్సరంలో మొద మొదటి నుంచి కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారు కానీ ఎలాంటివి కూడా రాలేదు కానీ కేవలం ఏదో ఒకటి చేయాలి ఎలక్షన్లు వస్తున్నాయి అనే కేవలం ఈ ఈరోజు అక్రమం అరెస్ట్ చేయడం జరుగుతోంది అన్ని రకాలుగా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధంగా ఎలాంటి అక్రమాలు జరగలేదు అని చెప్పేసి సిమెంట్స్ కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతోంది గవర్నమెంట్ లెక్కలు కూడా అన్ని రకాలుగా చూపించడం జరుగుతోంది పార్టీ పెద్దలు కూడా అప్పట్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది యువతకు ఎక్కడ కలిపింది అనేది అందరు కూడా చూపిస్తావడం జరుగుతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక విజయున్న నాయకుని అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కక్ష సాధింపు చర్యగా కనపడుతుంది అనేది అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా రేపు ఎప్పుడు వచ్చినా కూడా రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాలనే అభిప్రాయంతో ప్రజలందరూ కూడా వస్తున్నారు దీక్షలకు కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటూ అన్ని రకాలుగా మద్దతు తెలపడం జరుగుతోంది చెప్పండి మేడం ఒకవైపు ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో మంత్రి రోజా యొక్క వ్యాఖ్యలు కావచ్చు అయితే బండారు సత్యనారాయణ అరెస్టులు దీని ఎలా చూడాలి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరికి నోటికొచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఒక మంత్రి హోదాలో ఉండి అంటే రాష్ట్ర ప్రజలంతా ఒక అసెంబ్లీ అంటే చట్టాలు చేయడము అవి చట్టాలు కావడం జరుగుతుంది అసెంబ్లీలో అటువంటిది సభ్య సమాజం తలదించుకునేలా ఈరోజు అసెంబ్లీ చూడాలంటేనే ఎంత ఇదిగా అందరు టీవీలు కట్టేయడం పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఈ పద్ధతి మానుకొని ఏదైనా చట్టాలు చేసి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు ఉపయోగపడే పనులు చేయాలని నేను ఈ సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా నేను ఈ ముందు ముందు కూడా ఇలాంటివి జరగకూడదని కూడా నేను కోరుకుంటాను బండారు సత్యనారాయణ ఒకటి చెప్పారు అశ్లీల వీడియోలు అనేవి ఉన్నాయి అంటే మంత్రి రోజే ఉన్నాయి బయట పెడతాం అనేటువంటి అంటే ఇలాంటి రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ ఒక లేడీ గది ఎలా చూ ఎవరైనా కానీ ఒక రాజకీయ నాయకులైతేనేమి ఎవరైనా ఇటువంటివి ప్రోత్సహించడం సరికాదు ఎందుకంటే మ ఒక మనము ఒక హోదాలో ఉన్నప్పుడు దానికి తగినట్లుగా వ్య వ్యవహరించాలని కూడా నేను కోరుకుంటున్నా కాబట్టి ఈ ముందు ముందు కూడా ఇలాంటివి జరగకూడదు అని అందరూ అంటే ఎంతోమంది రాష్ట్ర ప్రజలంతా ఒక ఉపయోగపడే పనులు చేయాలని అసెంబ్లీ అంటేనే ఎంతో శాసనాలు చేయడము ప్రజలకు ఉపయోగపడి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి కానీ ఇలాంటివి సరికాదని కూడా నేను చెప్తా ఉన్నాను ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఈరోజు బయటకు వచ్చే వరకు కూడా పోరాటం కొనసాగిస్తాము మొత్తం బ ఈ అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో అన్నీ తక్షణం వెతేయాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ నాకేస్తూ హుసేన్ నాటివి కర్నూలు